హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు మనం డాబాల్లో చేసే ఎగ్ మసాలా తయారు చేసుకుందామండి. చాలా డిఫరెంట్గా ఉంటుంది మన ఇంట్లో తయారు చేసుకునే ఎగ్ కర్రీకి. ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. చక్కగా ఎగ్స్ బాయిల్ చేసి పెట్టేసుకోండి. అలాగే ఒక ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేయండి. కొంచెం ఎక్కువ పడుతుంది, చూసి యాడ్ చేసుకోండి. స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచండి. ఆయిల్ని ఓవర్ హీట్ చేయకండి. కొంచెం లైట్గా గోరువెచ్చగా ఉన్న ఆయిల్లో కొంచెం పసుపు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ కారం, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసేసి కొంచెం ఒక్కసారి లైట్గా ఒక హాఫ్ మినిట్ పాటు అలా కదిపేసి మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ చక్కగా చూపించిన విధంగా 2 లేదా 3 డీప్ కట్స్ పెట్టుకుని యాడ్ చేసేయండి. ఎక్కువగా వేపేయకండి. కారం నల్లగా అవ్వకుండా చూసుకోండి. లో ఫ్లేమ్లో ఉంచండి, సరిపోతుంది. చక్కగా అలా యాడ్ చేసేసి 1-2 నిమిషాల పాటు ఎగ్స్ని కలర్ చేంజ్ అవనివ్వండి. చక్కగా ఆ మసాలాలో వేపుతూ లో మీడియం ఫ్లేమ్లో ఉంచండి. చక్కగా 1-2 నిమిషాల పాటు వేగుతాయి. చక్కగా ఔటర్ లేయర్, ఎగ్ ఔటర్ లేయర్ మనకి కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేస్తుంది. ఆ తర్వాత తీసి పక్కన పెట్టేసుకుందాం. మిగిలిన ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. చూసారా, చక్కగా ఒక లేయర్, ఔటర్ లేయర్ కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉన్నాయి. తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే నూనెలో, అదే మసాలాల్లో మనం కొద్దిపాటి మసాలాలు యాడ్ చేసుకుందాం. పచ్చి మసాలాలు, 1 చిన్న దాల్చిన చెక్క ముక్క, 2 యాలకులు, అలాగే 4 లేదా 5 లవంగాలు వేసేయండి. అలాగే కొంచెం 1/2 టేబుల్ స్పూన్ జీరా, జీలకర్ర యాడ్ చేసేయండి. చక్కగా లో ఫ్లేమ్లో కొంచెం ఆ మసాలాలు వేగనివ్వండి. ఒక్క హాఫ్ మినిట్ పాటు చక్కగా వేగిపోయినాయండి. కమ్మని వాసన వచ్చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం చక్కగా తరుక్కున్న 4 పచ్చిమిరపకాయలు, అలాగే 3 మీడియం సైజ్ ఆనియన్స్, ఉల్లిపాయ చూపించిన విధంగా సన్నగా తరుక్కోండి, వేసేయండి. చక్కగా ఈ ఆనియన్స్ మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు, డీప్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేపుకుందామండి. చక్కగా కొంచెం ఫ్లేమ్ పెంచుకోండి. ఫ్రెండ్స్, ఎగ్ కర్రీ మనం ఇంట్లోనూ చేసుకుంటాం, అలాగే రెస్టారెంట్స్ కూడా వెళ్ళి ఆర్డర్ చేస్తూ ఉంటాం. కానీ డాబా స్టైల్, డాబాల్లో ఎగ్ మసాలా వండటానికి ఓ ప్రత్యేకమైన విధానం ఉందండి. అదే రెసిపీ మీకు ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. చూసారా, చక్కగా ఆనియన్స్ మంచి కలర్ వచ్చేసినాయి. ఇలా డీప్ కలర్ వచ్చేంతవరకు మీడియం హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి ముద్ద చక్కగా ఫ్రెష్గా రుబ్బుకొని యాడ్ చేసేయండి. చక్కగా లో ఫ్లేమ్లో ఆ పచ్చి వాసన పోయేంతవరకు నిదానంగా 1 నిమిషం పాటు ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఉల్లిపాయలతో కలిసి ఫ్రై చేయండి. చక్కగా చూసారా, చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం టమాటా ప్యూరీ యాడ్ చేసుకుందామండి. 1 మీడియం సైజ్ 3 టమాటాలు, బాగా ముగ్గిన టమాటాలు తీసుకోండి. మిక్సీ జార్లో వేసేసారంటే చక్కగా జ్యూస్ వచ్చేస్తుంది. ఆ చిన్న చిన్న ముక్కలతో పాటుగా కలిపేసి కూరలో యాడ్ చేసేయండి. చక్కగా నిదానంగా మీడియం హై ఫ్లేమ్లో పచ్చివాసన పోయి ఆ టమాటా ప్యూరీ అంతా దగ్గరికి అయ్యేదాకా నిదానంగా కదుపుకుంటూ కుక్ చేయాలండి. అంటుకునే అవకాశం ఉంటుంది. సో చక్కగా దగ్గరుండి కదుపుకుంటూ కుక్ చేసుకోండి. చూసారా, చక్కగా 2-3 నిమిషాల పాటు అలా మూత పెట్టారంటే పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. చక్కగా కుక్ అయిన తర్వాత, ఆయిల్ బయటకు వచ్చేసిన తర్వాత మనం దీంట్లో కొంచెం మళ్ళీ కాస్త మసాలాలు, కారం అవి వేసుకుందామండి. చూపించిన విధంగా ఆ టమాటా ప్యూరీ, టమాటా జ్యూస్ చక్కగా కుక్ అవ్వాలండి. ఏమాత్రం పచ్చిగా ఉన్న కూర టేస్ట్ పాడవుతుంది. చూసారా, ఇలా చక్కగా దగ్గరికి అయిపోవాలి. టమాటా ప్యూరీ ఆల్మోస్ట్ మనకి కనపడకుండా కూరలో కలిసిపోవాలి. ఇప్పుడు చక్కగా కొంచెం 1 టేబుల్ స్పూన్ కారం, అలాగే కొంచెం ధనియా పౌడర్, అలాగే కొంచెం 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, కొంచెం మిరియాల పౌడర్, బ్లాక్ పెప్పర్ పౌడర్ కొంచెం వాడుకోండి. చిటికెడు, ఈ ఎగ్ మసాలాకి మంచి కాంబినేషన్ అండి ఈ మిరియాలు. చక్కగా వేశారంటే మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది. ఉంటే కొంచెం జీరా పౌడర్ కూడా వాడుకోండి. ప్రస్తుతం నా దగ్గర అవైలబిలిటీ లేదండి, అందుకు స్కిప్ చేశాను. పర్ఫెక్ట్. చక్కగా 1-2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కదుపుకుంటూ నిదానంగా ఆ మసాలాలు మాడకుండా చక్కగా కుక్ చేయండి. ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకుందామండి. కూరకి ఆ గ్రేవీ కన్సిస్టెన్సీకి సరిపడా 1 కప్ వాటర్ పడుతుంది. చక్కగా యాడ్ చేసేసి నిదానంగా మీడియం ఫ్లేమ్లో చక్కగా కుక్ చేయండి 3-4 నిమిషాల పాటు. చక్కగా ఆయిల్ బయటకు వచ్చేసి కర్రీ కుక్ అయిపోతుందండి.
ఈ స్టేజ్లో కొంచెం సాల్ట్ అడ్జస్ట్ చేసేసుకోండి. పర్ఫెక్ట్గా డాబా స్టైల్ కూర కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. ఇక్కడ మెయిన్గానండి డాబాల్లో పర్పస్ ఏంటంటే ఏ కర్రీ చేసినా వాళ్ళు అటు రోటీల్లోకి ఇటు రైస్లోకి కూడాను వాళ్ళకి మ్యాచ్ అయ్యేలాగా కర్రీస్ వండుతుంటారు. అది మెయిన్ పర్పస్ ఈ గ్రేవీకి. పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేసింది. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న బాయిల్డ్ ఎగ్స్ చక్కగా వేసేసి ఒక్క 2 నిమిషాల పాటు మూత పెట్టేయండి. చక్కగా ఆ ఫ్లేవర్ కూడా ఎగ్స్కు పట్టేస్తుంది. ఇది ఫైనల్ టచ్ అండి. డాబాల్లో కంపల్సరిగా వాడతారు జీడిపప్పు పేస్ట్, 1 టేబుల్ స్పూన్ లేదా 1.5 టేబుల్స్పూన్ అవుతుంది. 8 నుంచి 10 జీడిపప్పులు మిక్సీ జార్లో వేసేయండి. కొంచెం వాటర్ యాడ్ చేసి తిప్పేయండి. చక్కగా పేస్ట్ వచ్చేస్తుంది. కాస్త వాటర్ యాడ్ చేసేసి చక్కగా కూరలో యాడ్ చేసేయండి. దీంతో కర్రీకి పర్ఫెక్ట్ ఆ కన్సిస్టెన్సీ, ఆ చిక్కదనం వచ్చేస్తాయండి. ఈవెన్ మీరు రైస్లోనే కాదు రోటీలో కూడా తినడానికి కాంబినేషన్గా ఈ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇది కేవలం డాబాల్లోనే అది సాధ్యం. చక్కగా 2 నిమిషాల పాటు కుక్ చేశారంటే ఆయిల్ బయటకు వచ్చేసి కర్రీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుందండి. చక్కగా కొత్తిమీరతో కాస్త అలా గార్నిష్ చేసేసుకున్నారంటే ఎంతో రుచికరమైన డాబా స్టైల్ ఎగ్ మసాలా ఎంజాయ్ చేయొచ్చండి. మల్టీపర్పస్ అండి. రైస్లోకి రోటీస్లోకి కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈవెన్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. చక్కగా మీరు మసాలాలు చూపించిన క్వాంటిటీస్ ఫాలో అవ్వండి. పర్ఫెక్ట్గా ఎగ్ మసాలా, డాబా స్టైల్ ఎగ్ మసాలా వచ్చేస్తుంది. ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా మీ తోటి వారితో షేర్ చేసుకోండి. ఎందుకంటే సంతోషం పంచే కొద్దీ పెరుగుతూ ఉంటుందండి.